కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నిరసన తెలిపారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులకు మద్దతుగా దేశవ్యాప్త బంద్ పిలుపును స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలియజేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ టు ఢిల్లీ వరకు బంద్ను విజయవంతం చేయాలని మునుగోడు మాజీ శాసనసభ్యులు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినాయో చెప్పిన నూటికి నూరు అన్నిటి కూడా అమలు పరిచిన ప్రభుత్వం దేశం లేదన్నది తెలంగాణ ప్రభుత్వానికి చేసే నాయకత్వం. అదేవిధంగా చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ప్రజల మనసును తెలుసుకొని ప్రజలకు ఏం అవసరాలో తెలుసుకొని అటు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, అటు గాలి ముబారక్ కానివ్వండి, అదేవిధంగా కేసీఆర్ కిట్ కానీ ఆడబిడ్డలకు, రెసిడెన్షియల్ స్కూల్ కానీ బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు, అదేవిధంగా రైతులకు రైతే రాజుగా చూడాలని, రైతు ముఖంలో ఆనందం చూడాలని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని, రైతులను రాజుగా చూడటానికి రైతు బంధు పథకాన్ని పెట్టిన గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. ఈ దేశంలోనే ఈ వారి నాయకత్వాన రైతు బంధు అమలు కావాలి. ఒక రైతు బంధే కాకుండా రైతు బీమాను కూడా, ఒకవేళ రైతు ఏదన్నా అకారణతో యాక్సిడెంట్లో లేకపోతే ఆరోగ్య పరిస్థితి బాగాలేకనో మరణం చెందితే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు అని, ఆ రైతుకు మద్దతుగా రైతుకు ఏదో ఒక సాయం చేయాలని ఏ రాష్ట్రంలో లేని విధంగా భారతదేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే రైతు బీమాను అమలు చేస్తూ రైతుకు ఇన్సూరెన్స్ ద్వారా 60 సంవత్సరాలు నిండిన ఒక్క గుంట భూమి ఉన్న రైతు కూడా 5 లక్షల రూపాయలు వారికి ఎక్స్పేష ఇవ్వడానికి నిర్ణయించుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కొక్క రైతుకు 3,200 చిల్లర రూపాయలు రైతు పేరు మీద జమ చేసి రైతుకు అకాల మరణం చెందిన యాక్సిడెంట్ అయినా 5 లక్షల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.